రెండవది పూజపల్లి శివప్రసాద్ గారికి నా నమస్కారాలు. మాది దర్శి, నా పేరు వెంకటపతి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాకు ముఖ్యమంత్రి ఉండగా నా పెన్షన్ వచ్చింది, అక్కడి నుంచి వస్తుంది. గత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండగా నేను పెన్షన్కు వెళ్తే తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళేవాడిని పంచాయతీ ఆఫీస్కు. అది గొంతులో ఉంది. నాకన్నా ముందు 4 ఉండేవాళ్ళు, అక్కడ 10 కుర్చీలు ఉండేవి. ఒక కుర్చీలో నేను కూర్చున్న తర్వాత వచ్చే వాళ్ళకి కుర్చీలు ఉండవు. అప్పుడు దోమలు మరీ కొడతా ఉంటే నేను బయటికి పోతే నాకు కుర్చీ పోద్దేమోనని నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని కాదు. ఒక కండవ దేశకు పోయి ఆ దోమలు అంతా కొట్టుకుంటుండేవాడిని. 8 గంటలకు వచ్చేవాళ్ళు, వచ్చే వరకు అది యాప్ కొంత పని చేయకపోతే 9 అయ్యేది. ఈ 9 అయ్యే లోపల దాదాపు 100, 200 మంది, 300 మంది కూడా వచ్చి ఆ పుస్తకాలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత వచ్చే వాళ్ళకు మీరు రాండి, మీరు సాయంత్రం అయితే రేపు రమ్మనేవాళ్ళు. అట్లా 7 రోజుల దాకా పింఛన్ ఇస్తుండేవాళ్ళు. నేను ఎంతో బాధపడి ఈ బాధ ఎప్పుడు పోద్దా అని అనుకుంటుండేవాడిని. ఇతనేకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. నేను టీవీ చూసుకుంటూ కూర్చుంటుండేవాడిని, సాక్షి టీవీ. జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు అన్నీ వస్తూ ఉంటాయి ముందు రోజు. అప్పుడు వాలంటీర్లు శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, తాతా రమ్మనేవాడు. నేను వచ్చిన తర్వాత 7 ముద్ద వేసుకొని నాకు పెన్షన్ ఇచ్చిపోయేవాడు. అక్కడికి ఇక్కడికి తేడా చూస్తే ఓ ఎన్నో యోజనాల తేడా కనపడేది నాకు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలు, ఒకప్పుడు నెహ్రూ గారి ప్రభుత్వంలో మేధావులు ఉండేవాళ్ళు ఇద్దరు 4, భూషేపల్లి భూపేష్ గుప్తా, డాంగే చంద్రరాజరావు. వీళ్ళు ప్రతిపక్షంలో ఏమడిగేవాళ్ళంటే మాకు 10 సంక్షేమ పథకాలు అడిగేవాళ్ళు, 10-12 అడిగేవాళ్ళు. ఆయన 1-2 నెహ్రూ గారు చెప్పేవాడు, చేసేవాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సొంతంగా 100 సంక్షేమ పథకాలలో 98 చేశాడు. ఎవరు చెప్పారు? వాళ్ళు 4 కలిసి చేసేవాళ్ళు, ఇది అడుగుదాము ఇది అడుగుదామని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా ఆ బంగారపు మెదడులో నుంచి వచ్చిన మేధావి, బంగారపు మెదడే, ఆ మెదడు నుంచి వచ్చిన ఆలోచన, ఆ ఆలోచన అమలు జరిగిందంటే అట్టడుగు నుండే వాళ్ళు ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల్లోనే మేము బాగా బ్రతుకుతున్నాము అని చెప్తున్నారు. నాకు కూడా సంతోషంగా ఉంది, నాకు పింఛన్ వస్తుంది, మా అమ్మాయికి ఇల్లు వచ్చింది, మా ఆడవాళ్లకు 18,500 వచ్చింది. ఇటువంటి మేధావి గారు మాకు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. కానీ రావణాసురుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు కలిసి మా తాతలను చంపేశారు. వీళ్ళిద్దరికీ ఈ ప్రజాకోర్టు రేపు 13న అమలు జరుగుతున్నారు శిక్ష వేసి 4న శిక్ష అమలు జరుగుద్ది. ఖచ్చితంగా అమలు జరగాల్సిందే. మీ మాట నిజమవుతుంది అన్న పెద్ద ఆయన, మీరు బాగా మాట్లాడారు. బాగా మాట్లాడారు పెద్ద. ఈరోజు ఎంతమందికి మైక్ ఇచ్చినా కూడా అంతమందికి మైక్ ఇచ్చి అందరి అభిప్రాయాలు అయితే తీసుకోలేము కాబట్టి వీలైన కాడికి మీ అందరి అభిప్రాయాలను కొద్దో గొప్ప తెలుసుకునే కార్యక్రమం అవకాశాన్ని బట్టి చూసుకున్నాను.
ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్ వ్యవస్థ అన్నది ఎంత బాగా పనిచేస్తూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ కూర్చోండి ఒక రోజుసేపు ఒక 2 నిమిషాలు కూర్చుంటే అందరికీ మిగతా వాళ్ళు వెనకల వాళ్ళకి కనపడతాం, లేకపోతే వెనకల వాళ్ళకి కనపడం. 2 నిమిషాలు కూర్చుంటే వెనకల వాళ్ళకి కనపడతాం. అందరు అవతాతలకు అందరికీ కూడా కూర్చోమని చెప్తా ఉన్నాను నేను. అందరూ కూడా వాలంటీర్ల వ్యవస్థను ఎంతగా కోరుకుంటా ఉన్నారో, ఎంతగా కావాలనుకుంటా ఉన్నారో తెలుసుకున్నందుకు, చూస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే తేడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారికి, 3 సార్లు సీఎంగా నేను సీఎంగా చేశానని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఏ రోజు కనీసం ఆలోచన కూడా రాలేదు ఈ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలి, ఇంటింటికి మంచి జరగాలి, ఇంటింటికి మంచి చేసే పరిస్థితి రావాలి, లంచాలు లేని వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రాగలుగుతాము అన్న ఆలోచన ఏ రోజు రాలా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన ఆలోచనలన్నీ కూడా జన్మభూమి కమిటీలు పెట్టడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఆజమాయిషీ చేయించడం, ఆ జన్మభూమి కమిటీల ద్వారా ఒకవైపున లంచాలు తీసుకుంటూ మరోవైపున వివక్ష చూపుతూ ఏ పార్టీ వాళ్ళు అని అడుగుతూ వాళ్ళ పార్టీ మీకు సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేయాలని తాపత్రయపడుతూ చివరికి అది కూడా సరిగ్గా చెయ్యక చంద్రబాబు నాయుడు అనే మనిషి అధపాతాలోనికి ఎలా వెళ్ళిపోయాడో కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా నేను మరొకసారి మీ అందరికీ కూడా మాట చెప్తా ఉన్నాను, మనం మొట్టమొదట సంతకం మనం చేయబోయేది ప్రమాణ స్వీకారం రోజున వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పూర్తిగా మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమానికి మొట్టమొదట సంతకం చేస్తానని ఈ సందర్భంగా మరొకసారి చెబుతూ మీ అందరి ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.